ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు చెప్పండి, తెలంగాణ ఎన్నికల ప్రచార నేపథ్యంలో మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాంబాబు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్ష పర్యటనలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుండి తెలంగాణ పర్యటిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న ఎల్బీ స్టేడియంలో కూడా భారీ ఎత్తున సభలో ఇటు బీసీల ఆత్మగౌరవ సభలో మాట్లాడడం జరిగింది. బీసీల ఆత్మగౌరవ సభలో ఆ బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. మరొకవైపు ఈ రోజు కూడా నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వస్తున్నారు. ఇప్పటికే ఇటు పెరేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క మోడీ రాకకు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఆ ఇటు మాదిగల విశ్వరూప మహాసభ పేరు మీద ఇటు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత సభలో పాల్గొన్న తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోనున్నారు. ముఖ్యంగా ఇటు మాదిగ విశ్వరూప మహాసభలో ఇటు మాదిగ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశానికి దానికి చట్టబద్ధత కల్పించేటువంటి విషయంలో ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి ఓ సానుకూల ప్రకటన వస్తుందని చెప్పేసి మాదిగలు భావిస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా అదే చెబుతా ఉన్నది. మరి సాయంత్రం ఈ మాదిగలకు సంబంధించి ఆ యొక్క రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట ఏమొస్తుందో చూడాలి. మరి అదేవిధంగా ఇప్పటికే బీసీల ఆత్మగౌరవ సభలో ప్రసంగించినటువంటి నరేంద్ర మోడీ బీసీలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. అదేవిధంగా ఇటు ఇప్పటికే సూర్యాపేటలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించినటువంటి బీజేపీ ఇటు బీసీలను ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇప్పటికే దాంతో పాటుగా ఇటు బీసీల ఓట్లను తమ వైపుకు మళ్లించుకునే విధంగా ఇప్పటికే బీసీల పట్ల ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపొందించినటువంటి బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం అయినటువంటి మాదిగ సామాజిక వర్గం ఓట్లను కూడా పొందేందుకు ఇటు గత కొన్నేళ్లుగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో చేస్తున్నటువంటి మాదిగ రిజర్వేషన్ల పోరాటానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్కసారి అమలు చేసినా కానీ అది కోర్టు మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు అది కొట్టివేసినటువంటి సందర్భంలో రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇటు పోరాటం చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి గతంలో 100 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినటువంటి వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ 10 ఏళ్ళైనా చేయలేదు. మరి ఈసారి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ నుండి స్పష్టమైనటువంటి హామీ లభిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఆ వైపుగా మాదిగ సామాజిక వర్గం ఓట్లను కూడా తమ వైపుకు లాక్కునేందుకైతే ఇటు బీజేపీ మాదిగలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాన్ని ఆ తెర మీదకి తీసుకొచ్చింది. ఈ రోజు ఆ సభ కూడా విశ్వరూప మహాసభ పేరు మీద పెరేడ్ గ్రౌండ్ లో భారీ సభను అయితే నిర్వహిస్తున్నారు. మరొకసారి కూడా ఇటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వరుసగా ఈ తెలంగాణ పర్యటనలో చేస్తా ఉన్నారు జాతీయ నేతలు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ నెల చివరిలో కూడా మరొకసారి కూడా 3 రోజులు వరుసగా ఈ తెలంగాణ పర్యటన చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. అయితే రాంబాబు, మొత్తంగా ఈ నెల 25, 26, 27 మొత్తంగా 3 రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ 3 నియోజకవర్గాల్లో ఈ 3 జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్లో ఆయన ఈ నెల 27న పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. భారీ రోడ్ షోను కూడా బీజేపీ వర్గాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాంబాబు? అంటే ఇప్పటికీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి బీజేపీ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి సీట్ల ప్రకటనలో కొంత వెనకబడ్డా కానీ ప్రచారంలో మాత్రం ముందుకు దూసుకెళ్తా ఉన్నది. ఒకవైపు నరేంద్ర మోడీ, మరొక వైపు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాష్ జవదేకర్ లాంటి నేతలందరూ కూడా తెలంగాణలో ఇటు ప్రచారం చేస్తున్నారు. కొంతమంది నేతలు ఇక్కడే మకం వేసి ఈ యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నా కానీ మళ్ళీ ఎన్నికల చివరి రోజులలో 25, 26, 27 సంబంధించినటువంటి ప్రచారం ముగించే నాటికి కూడా ఈ యొక్క తెలంగాణలో ఉండి ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా భారీ రోడ్ షోలు నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఉత్తర తెలంగాణ పైన ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఇటు ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాలు ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా భారీ ప్రచారానికి సంబంధించినటువంటి రోడ్ షోలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తోంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత రోడ్ షోలు నిర్వహించాలని చెప్పేసి
బీజేపీ పార్టీ భావిస్తున్నది. ఆ రోడ్ షోల ద్వారా ఆ ఇటు హైదరాబాద్ మహానగరంలోని ఆ వివిధ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ రోడ్ షో ఉండబోతున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే రాంబాబు, మొత్తంగా మోదీ రోడ్ షోకి సంబంధించి, అలాగే మోదీ బహిరంగ సభకి సంబంధించి భారీ జన సమీకరణ కూడా బీజేపీ వర్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే భద్రతా ఏర్పాట్లు కానివ్వండి, జన సమీకరణకి గురించి కానీ, దాని గురించి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాంబాబు? ఇప్పటికే దీనికి సంబంధించి, మోడీ టూర్ సంబంధించి ఎన్నికల నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటువంటి సందర్భంలో ముందుగానే ఇటు కేంద్ర బలగాలు కానీ లేకపోతే ఇటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా ప్రధానమంత్రి ఎప్పుడు పర్యటనకు వచ్చినా భారీ స్థాయిలో ఏర్పాట్లను అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు మరోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటువంటి సందర్భంలో ఇటు భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ రోడ్ షోకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కూడా భారీ ఏర్పాట్లను చేసేందుకైతే అన్ని ఫోర్సులను అయితే ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.